అంతరిక్షం. అంటే చాలాసార్లు అంటూ ఉంటాం కదండి అద్భుతం అద్భుతం అని. నిజంగా అద్భుతం అండి, నిజంగా ఇలాంటి ప్రయత్నం అనేది నిజంగా అద్భుతం. అంటే అద్భుతం అనే మాట చాలా తక్కువసారి మాత్రమే కరెక్ట్గా కుదురుతుంది, అలాంటి సందర్భం అన్నమాట ఇది. ఫస్ట్ సంకల్ప గురించి చెప్పాలి. ఎలాంటే తనలాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎంటర్ అయి ఉండరు. ఏవో ఒక సినిమా తీసేద్దామని ఒక కుర్రాడు ఒక చిన్న సెట్ వేసుకుని తనకు తాను ఏ రూఫ్ టాప్ మీద ఒక చిన్న సెట్ వేసుకుని బయలుదేరితే తను తీసుకొచ్చి తన ప్రయత్నం నమ్మి ఖాజీ లాంటి సినిమా వచ్చింది అందరికీ. పోనీ ఖాజీ నేను అదే అనుకుంటున్నా, ఖాజీ లాంటి సినిమా తీశాడు, ఇప్పుడు నెక్స్ట్ సంకల్పం ఏముంటుంది అని ఆలోచిస్తే అంతరిక్షం గెలిపాడు మళ్ళీ పైకి. అంటే ఈ కంటెంట్ అందరి దగ్గర ఉంటుంది, ముందు నాకు అవకాశం దొరికింది చెప్పడానికి. అంటే ఎక్కడో సబ్మెరీన్ సముద్రం అడుగు నుంచి డైరెక్ట్గా అంతరిక్షంలో గెలిపాడు అనమాట. సో దానికి కరెక్ట్గా ఒక సాధనం కావాలి కాబట్టి వరుణ్ ఎంచుకున్నట్టు ఉంది. అంటే ఇక్కడ నుంచి వరుణ్ ట్రై చేసి అంతరిక్షం అందేస్తుంది సంకల్ప. నిజంగా చాలా గొప్ప విషయం. నేను చెప్పాను నీకు, నీ డిసిప్లిన్, రామకృష్ణతో నేను మాట్లాడుతుంటాను నీ డిసిప్లిన్ గురించి. కానీ మీరు పర్ఫెక్ట్గా ముందే డివైడ్ చేసుకోవడం షార్ట్స్ అన్నీ, మేలో షార్ట్ చేసి 1500 షార్ట్స్ ఉన్న ఒక సీజీ సినిమాని డిసెంబర్ రిలీజ్ చేస్తారంటే నిజంగా సూపర్ అసలు నిజంగా. అంటే ఐ హ్యావ్ టు ఫాలో యూ. అదే క్రిష్తో అన్నాను, మన ఇద్దరం కలిపి సంకల్ప రక్షణ చేద్దామంటే నేను చేయనని చెప్పాడు క్రిష్, బట్ ఐ విల్ ఫాలో యూ. ఓకే సంకల్ప, ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ కావాలి. ఇట్లాగే నీ కెరీర్లో నాకు తెలిసి నువ్వు ఇంకా అది, అంటే నువ్వు హాలీవుడ్లో ఎలాంటి ఇంత డిసిప్లిన్ ఉంటే మాత్రం ఎంత గొప్ప సినిమాని తీసేయచ్చు. ముందు ముందు అద్భుతాలు జరుగుతాయి నీ నుంచి, ఆ విషయం ఎక్స్పెక్ట్ చేస్తాను నిజంగా. ఎంత గొప్ప సినిమా అయినా నువ్వు అంటే ఆ మాట అనకూడదు, కానీ బాహుబలి లాంటి సినిమాలు తీసేయచ్చు నువ్వు. ఇంకా వరుణ్, ఎప్పుడు ఇదే చెప్తున్నాను వరుణ్ అనుకోకు. ఇంకా నాకు వరుణ్ ఎలా గుర్తొస్తుంటానంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీ ఎంటర్ అయింది నాగబాబు గారి ఇంట్లోనే. నాగబాబు గారి ఇంటి దగ్గర నుంచే నా కెరీర్ షార్ట్ అయింది. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి కలిసిన వ్యక్తి నాగబాబు గారు. ఆ స్కూల్ నుంచి వచ్చి వరుణ్ ఇలా షూస్ ఇలా విసిరేయడం ఇంకా గుర్తుంది నాకు, పెద్ద పెద్ద కాళ్ళతోటి వెళ్ళాము. సో అదే గుర్తు చేస్తాను అనుకోకు, ఎందుకంటే నేను చూసినప్పుడల్లా నేను మళ్ళీ తర్వాత సడన్గా చూసరికి తెలియకపోయినాడు కాబట్టి నాకు అటు ఆ విజువల్, ఈ విజువల్ ఆ విజువల్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. చరణ్ అన్న అంటూ ఉంటారు ఎప్పుడు అనమాట. అంటే వరుణ్ చాలా మంచి జడ్జ్మెంట్ ఉంది. ఎందుకంటే ఏ చూసుకోండి, చిరంజీవి గారు కానీ, సూపర్ స్టార్స్ అందరూ రజనీకాంత్ గారు కావచ్చు, అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, ఎవరైనా ఏ పెద్ద స్టార్స్ అయినా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు వాళ్ళ సినిమాని జడ్జ్ చేయడంలో, ఈ సినిమా బాగుంటుంది, ఈ కథ బాగుంటుంది, నెక్స్ట్ సినిమా ఇది చేయాలి అని వాళ్ళ జడ్జ్మెంట్తోనే వాళ్ళ కెరీర్ ఉంది, వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యారు. సో అదేగా చరణ్ అంటుంటారు అనమాట వరుణ్ గురించి. అంటే వరుణ్ చాలా మంచి జడ్జ్మెంట్ ఉంది కథ పట్ల అని. నువ్వు సినిమాలు సెలెక్ట్ చేసిన విధానం కానీ, ఒక పెద్ద ఫెదాన సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక చిన్న డైరెక్టర్కి ఇవ్వడం కానీ, ఇంకొక సినిమా అట్లా తర్వాత మళ్ళీ సంకల్పంతో చేయడం కానీ, సో నువ్వు కంటిన్యూస్గా ఇలా కరెక్ట్గా సినిమాలు జడ్జ్ చేసుకుంటూ కెరీర్లో అనే డిఫరెంట్, మళ్ళీ F2 చేస్తున్నావు ఆపోజిట్లో కంప్లీట్గా, అలాగే పర్ఫార్మెన్స్ కూడా సినిమా సినిమాకి ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఐ థింక్ వి ఎక్స్పెక్ట్ యువర్ ఫ్యూచర్, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నువ్వు కూడా ఎలా అంటే నిజంగా కూడా ఇక్కడ నుంచి నేను అంతరిక్షం దూసిపోతున్నావు. సో విష్ యు ద బెస్ట్ వరుణ్. అండ్ ఇంకా క్రిష్ సార్ ఏం చెప్పాలి అంటే, ప్రొడ్యూసర్గా ఇంత మంచి టేస్ట్, తన ఫ్రెండ్ రాజీవ్తో కలిసి, రాజీవ్ గారు మంచి సినిమాలు కంచిన తర్వాత అంటే ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకొని ఒక మంచి సినిమాని చెప్పాలని ఏదైనా తీయచ్చు మీరు ఈ టైంలో, కానీ ఇంత మంచి సినిమాలు చేస్తూ ప్రొడక్షన్ కంటిన్యూ చేయడం క్రిష్తో కలిపి, విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మా హీరో హీరోయిన్ రామకృష్ణ అండ్ మౌనిక, యాక్చువల్ రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్, గోస్ట్ ఏమో మౌనిక అని, సో అంతా తనే చేస్తే రామకృష్ణ పేరేస్తుంటారు. అంటే డిటైలింగ్లో చూసారు కదా, ఇప్పుడు ఏ హాలీవుడ్ సినిమాకి తీసిపోదన్నమాట డిటైలింగ్లో. అంటే ఏదైనా ఒక షిప్ వేసామంటే ఏదో పైప్ అని వేసి పడేస్తాం మనం కూడా, అలాగే ప్రతి మైన్యూట్ నాకు అప్పుడు జరిగేటప్పుడు కూడా ఫొటోస్ చూపించాడుతాను, ప్రతి మైన్యూట్ అబ్జర్వ్ చేస్తూ పట్టించుకుంటూ. అంటే గొప్ప టెక్నీషియన్ తెలుగు దొరికినట్టే నేను ఎప్పటికీ చెప్తాను అనమాట. నేను చేసిన టెక్నీషియన్స్ అందరిలోకి ఏ విభాగంలో సరే దే ఆర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అని చెప్తుంటాను. అండ్ సో తెలుగు సినిమా అంతరిక్షం వైపు దూసిపోతుంది, ఇలాగలాగే ముందు ముందు ఫ్యూచర్ అంతా తెలుగు సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నాకు తెలుసున్నది అంతే, మిగతా వాళ్ళు ఏమనుకోదు వేరే మాట్లాడకపోతే. అండ్ ఆల్ ది బెస్ట్ లావణ్య, అదితి అండ్ సత్య అండ్ రాజా, విష్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. కిట్టు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.